పేరిట అందరికీ వందనాలు. సహోదరి సహోదరులరా, మనము లోకంలో జీవించేటప్పుడు ఒక గుణాన్ని నేర్చుకోవాలి. అదేంటంటే, ప్రతి ఒక్కరిని కూడా మన ఎడల తప్పిదము చేసిన వారిని క్షమించే మనస్సు కలిగి మనం బ్రతకాలి. ఎందుకంటే ఎదుటి వారిని క్షమించగలిగిన మనస్సు నీకు ఉంటే నీ జీవితము, నీ దేహము ఆరోగ్యకరముగా ఉంటుంది. ఎదుటి వారిని, నీ ఎడల తప్పిదము చేసిన వారిని క్షమించలేని మనస్సు కాక నీకుంటే అది ఒక వ్యాధిగా, రోగముగా నీలో పనిచేస్తూ ఉంది. అందుకోసం యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, మత్తయి సువార్త 6:14, మీరు మీ ఎడల చేసిన అపరాధములు క్షమించినడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును అని. మన కుటుంబము, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్కరికి ఉండవలసిన ఒక చక్కటి మనస్సు ఏంటంటే క్షమించే మనస్సు. భర్త భార్యని క్షమించుకోవాలి, భార్య భర్తను క్షమించాలి, తల్లిదండ్రులు పిల్లలు క్షమించాలి, పిల్లలు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. క్షమించే మనస్సుగాక మన జీవితానికి, మన జీవితంలో ఒక నడక దాన్ని కాక నేర్పించగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా నువ్వు సమాధానముతోనూ సంతోషముతోనూ బ్రతకగలవు. క్షమించే మనస్సు నీకుంటే లోకంలో ఏ నరుడు నీకు శత్రువుగా కనపడడు, పగస్తుడిగా కనపడడు. క్షమించే మనస్సు ఉంటే ఎదుట ఉన్న ఏ వ్యక్తి కూడా నీకు పాపాత్ముడిగా కనపడాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రతి ఒక్కరిని క్షమించగలిగిన దేవుడు కాబట్టే ప్రతి ఒక్కరిలో తన రూపాన్ని చూడగలిగాడు. ఈరోజు నీ కుటుంబము నేర్చుకోవలసిన ఒక చక్కటి నడక ఏంటంటే క్షమించే మనస్సు. నీ ఎడల ఎవరైనా అపరాధము చేశారా, తప్పిదము చేశారా, అది అలాగనే మనస్సులో పెట్టుకొని పగను ద్వేషను పెంచుకోక వారిని క్షమించి ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు జీవించడం ప్రారంభించు. అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి ఆ మనస్సు నడిపిస్తుంది. ఒక రాజు దగ్గర ఒక వ్యక్తి అప్పు తీసుకున్నాడు. రాజు పిలిచాడు, అప్పు తీర్చరా బాబు అనేసి. అప్పుడు ఆ వ్యక్తి ఉండి, కొంచెం ఓపిక పట్టయ్యా తీరుస్తాను అంటాడు. లేదు, నీ భార్య పిల్లలు సైతం అమ్మి అప్పుగట్టు కాళ్ళ మీద పడతాడు. అయ్యా కొంచెం ఓపిక పట్టు, నీ అప్పు తీరుస్తాను అని. ఆ రాజుగారికి దయా జాలి కలిగి అని స్థితిని ఎరిగి వాణ్ణి క్షమించి మంచిగా ఇకనైనా బ్రతుకు, అప్పు చేయకుండా బ్రతుకో అనేసి పంపించాడు. సంతోషంతో ఇంటి దగ్గరికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో వీనికి ఒకడు అప్పు పడ్డాడు, వాడు ఎదురయ్యాడు. వాడు ఎప్పుడైతే ఎదురయ్యాడో వీడించి వాడిని గల్ల పట్టుకొని, నా అప్పు కట్టు అంటే ఆ వ్యక్తి ఇతను అన్నాడు, అయ్యా మన్నించండి, కొంచెం ఓపిక పట్టుకోండి, నీ అప్పు నీకు మొత్తం కట్టేస్తాను. అంటే ఈ వ్యక్తి ఊకోలేదు, జైల్లో పెట్టించి, కోర్టు కేయించి, పెద్ద మనసులో పెట్టించి అప్పు వసూలు చేసుకోవడానికి బలాత్కారం చేశాడు.
ప్రియ సహోదరి సహోదరులారా, అలా జరుగుతుంది అప్పుల వాద. ఈ లోపల రాజుగారికి తెలిసింది. వెంటనే రాజుగారు పిలిచి అన్నాడు, నీ రుణముని నీ క్షమించినట్టు, నీ అప్పు నీ తప్పు క్షమించినట్టు నువ్వు ఎదుటి వారి ఇలా క్షమించకపోయినలా, క్షమించకపోకపోయావా? ఇదిగో కడుపటి కాసు చెల్లించేంత వరకు నిన్ను జైల్లో పెట్టేస్తాను. వెంటనే శిక్ష అమలు చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చేసిన తప్పిదములు దేవుడు క్షమించాలి అనే ఆశ ఉందేమో, దానికంటే ముందు నువ్వు చేయవలసిన పని, నీ ఎడల ఎవరైనా తప్పిదము చేస్తే వారిని క్షమించు. తప్పకుండా దేవుడు నీ పాపములను నీ యొక్క సమస్త మీద అప్పులను క్షమించి నీకు విడుదల ప్రసాదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వ్యక్తి ఎదుటి వాడి తప్పులు క్షమించలేని స్థితిలో ఉండిపోయినప్పుడు రాజుగారికి తెలిసి శిక్ష వేశాడు. నీ జీవితంలో కూడా తప్పును క్షమించే మనసు లేకపోతే తప్పదు శిక్ష, తప్పదు కఠినమైన శిక్ష. దేవుడేసి ఆ శిక్ష తప్పక అనుభవించాల్సిందే. ఈరోజు నీ కుటుంబము కానీ నీవు కానీ ఈ మనస్సు కలిగి లేకపోతే శిక్ష వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజైనా మనస్సు మార్చుకొని క్షమించే మనస్సును అవలంబం చేసుకో. నీ కుటుంబానికి నేర్పించుకో, నీకు నీ మనస్సుకు నీ హృదయానికి నేర్పించుకో, నీ కుటుంబంలో నీ పిల్లలకి నేర్పించుకో. అది తప్పకుండా ఆశీర్వాదకరంగా నీకు నీ కుటుంబానికి మార్చబడుతుంది. అది గొప్ప శిక్ష. దేవుని శిక్ష నుండి, మనుషుల శిక్ష నుండి తప్పిస్తుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు ఎదుటి వాడి తప్పిదములు క్షమించడము నేర్చుకున్నప్పుడు. ఏ శిక్ష విధి లేకుండా నువ్వు దేవునితోనే దేవుని రాజ్యంలో ఉంటావు. మహాకృప కనికరము కలిగిన దేవా, యెషయానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, వాక్యం సెలవిస్తుంది, మీ ఎడల చేసిన అపరాధం మీరు క్షమించిన ఎడల పరలోకమందున తండ్రి మీ అపరాధాలు క్షమిస్తాడు అని. తండ్రి, ఎంతోమంది బిడ్డలైతే క్షమించే మనస్సు లేక తండ్రి బ్రతుకుతున్నారు. ఈ దినాన వారికి ఆ మనస్సును పుట్టించండి, ఆ హృదయాన్ని పుట్టించండి. అయా, ప్రతి బిడ్డకు కూడా క్షమించే మనస్సు కలిగి నీ రాజ్యంలో చేరుట కృప చూపి కాపాడమని అడుగుతున్నాను. అయా, క్షమించే మనసు లేక ఎంతమంది బిడ్డలో అనారోగ్య పాలై ఆయా కలవరాల మధ్యలో టెన్షన్ల మధ్యలో బ్రతుకుతున్నారో తండ్రి, ఈ దినాన్ని దర్శించండి. ప్రతి ఒక్కరికి క్షమించే మనసును కలగచేసి నీ రాజ్యంలో చేర్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.